వెల్కమ్ టు తెలుగు టెక్ సేవ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్కి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ఎలా తెలుసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అలానే పీఎం కిసాన్కి మీ విలేజ్లో ఎవరెవరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఎవరెవరు యాక్సెప్ట్ అయ్యే అలానే ఎవరెవరు రిజెక్ట్ అయ్యాయో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అలానే మీకు పీఎం కిసాన్లో ఎవరికైతే లాస్ట్ మంత్ అయితే అమౌంట్ పడిందో వాళ్ళ లిస్ట్ అనేది నేమ్స్ అన్నీ కూడా మీ విలేజ్ వైజ్గా అయితే కూడా చెప్తాను అలానే ఎవరికైతే మీ విలేజ్ వైజ్గా ఎవరికైతే అమౌంట్ పర్లేదో వాళ్ళ నేమ్స్ అనేది కూడా లిస్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు పీఎం కిసాన్లో వెబ్సైట్లో అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే వచ్చింది మీరు ఎలా ఎలా చెక్ చేసుకోవాలి అలానే మీకు ఎవరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎలా చూడాలనేది వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీకు అఫీషియల్గా పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ విలేజ్ ఏదో అది క్లిక్ చే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి చేస్తున్నాను మీ ఫస్ట్ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అలానే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అలానే ఇక్కడ మీ సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను అంతా సెలెక్ట్ చేసిన తర్వాత షో మీద క్లిక్ చేయాలి మీకు టూ మినిట్స్ అనేది లోడ్ అయ్యి మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది చూసారు కదా అప్పుడు అప్పుడప్పుడు సర్వర్ అనేది ఎర్ర వస్తుంది మీరు మళ్ళీ క్లోజ్ చేసి ఒకసారి క్లిక్ చేయండి చూసారు కదా ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసాండి ఇక్కడ మూడు ఆప్షన్లు వస్తాయి బెనిఫిరీ స్టేటస్ ఆధార్ అథెంటి అథెంటికేషన్ స్టేటస్ అలానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఫస్ట్ ఇక్కడ ఆన్లైన్ కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చూద్దాము ఇక్కడ నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే చూడండి కొత్తగా మీ విలేజ్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ అయ్యారో చూసారు కదా ఇక్కడ టోటల్ రిజిస్ట్రేషన్ రిసీవ్డ్ పై వన్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అలానే యాక్సెప్ట్ వచ్చి ఎంతమంది వన్ త్రీ వన్ థర్టీ టూ మెంబర్స్ అయితే యాక్సెప్ట్ అయ్యాయి రిజెక్ట్ ఎవరు అయ్యి అంటే ఇద్దరు రిజెక్ట్ అయ్యాయి పెండింగ్ ఇంకా ఎంతమంది ఉన్నాయంటే నైన్టీన్ మెంబర్స్ ఉన్నాయి ఇక్కడ కింద చూద్దాం ఎవరెవరు యాక్సెప్ట్ అయ్యాయో ఎవరెవరు రిజెక్ట్ అయ్యాయో అక్కడ ఇంకా కొద్దిగా ఇలా స్క్రోల్ చేస్తే చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రిసీవ్డ్ అని వచ్చింది వీళ్ళందరివి వన్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అనేవి ఇక్కడ రిసీవ్ అయ్యాయి ఇంకా కొద్ది కిందకు వస్తే చూడండి ఇలా కొద్ది కింద స్క్రోల్ చేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ ఎవరెవరు యాక్సెప్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్ వాళ్ళ ఫాదర్ నేమ్స్ అన్నీ ఇక్కడైతే లిస్ట్ వచ్చాయి చూడ చూసారు కదా ఇలా దీంట్లో మీ నేమ్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి మీ విలేజ్లో చూసారు కదా ఇక్కడ మళ్ళీ కొద్ది కింద స్క్రోల్ చేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అని ఇక్కడ ఎవరు రిజెక్ట్ అయ్యో వాళ్ళ నేమ్స్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి వాళ్ళ నేమ్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఇద్దరు అయితే రిజెక్ట్ అయ్యాయి కదా ఇక్కడ వాళ్ళ నేమ్స్ అనేవి కూడా చూపిస్తున్నాయి ఇలా మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అలానే ఇప్పుడు ఇక్కడ మీకు అమౌంట్ పోయిన ఎవరి ఎవరెవరికి పడ్డాయో మీ విలేజ్లో ఎవరు కూడా తెలుసుకోవచ్చు చూస్తారు కదా ఇక్కడ బెనిఫరీ స్టేటస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇక్కడ టోటల్ బెనిఫరీ అని ఉంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరికైతే అమౌంట్ పడిందో వాళ్ళు చూద్దాము ఇక్కడ లిస్ట్ ఆఫ్ బెనిఫరీ హూ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ పేమెంట్ అని ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక నిమిషం అయితే లోడ్ అవుతుంది చూసారు కదా వీళ్ళందరికైతే అమౌంట్ అయితే పడిపోయాయి చూసారు కదా మీకు అంత డౌట్గా ఉంటే కూడా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ చూసారు కదా వాళ్ళ ఫాదర్ నేము ఇక్కడ వాళ్ళ నేము ఇక్కడ రిజిస్ట్రేషన్ డేటు ఇక్కడ లింక్ టు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి చూడండి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి లాస్ట్ మంత్ అనేది అమౌంట్ పడింది ఇక్కడ చూడండి స్టేటస్లో అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ దగ్గర చూస్తే కదా ట్వెల్త్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ అని ఉంది చూసారు కదా అలా వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ అయితే లాస్ట్ మంత్ అయితే పడిపోయింది అలా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎవరికైతే అమౌంట్ పర్లేదో వాళ్ళ లిస్ట్ అయితే చూద్దాము ఇక్కడ సెకండ్ మీద థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి లిస్ట్ ఆఫ్ బెనిఫిరీ హూ హ్యా హు హ్యా నాట్ రిసీవ్డ్ పేమెంట్ అనే మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే అలానే సీరియల్ నెంబరు ఫాదర్ నేము ఇక్కడ వస్తుంది వాళ్ళ నేము ఇక్కడ రిజిస్ట్రేషన్ డేటు ఇవన్నీ వస్తాయి ఇక్కడ చూడండి వీళ్ళకైతే ఈ లిస్టులో ఉన్న ఎవరికైతే అమౌంట్ పర్లేదు చూసారు కదా వీళ్ళందరికైతే అమౌంట్ పర్లేదు చూడీ చూస్తాను చూడండి ఇక్కడ ఏదైనా క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను మీకు చూడండి వీళ్ళకైతే అమౌంట్ అయితే పర్లేదు ఒక అమౌంట్ కూడా ఇక్కడ ఎందుకంటే రిజెక్ట్ అయింది రిజెక్ట్ ఆఫ్ బ్యాంక్ ఆధార్ నెంబర్ అయితే తప్పించారు కాబట్టి వీళ్ళకి రిజెక్ట్ అయింది ఇలా క్లిక్ చేసి కూడా మీకు చెక్ చేసుకోవచ్చు చూసారు కదా వీళ్ళకైతే అమౌంట్ అనేది పర్లేదు ఇలా అయితే మీరు ఈజీగా అయితే మీ వేదిలో ఎంత ఎవరికి పడింది ఎవరెవరికి పడలేదు అని కూడా చెక్ చేసుకోవచ్చు అలానే మీకు ఆధార్ ఆధార్ అథెంటికేషన్ స్టేటస్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూసారు కదా మీరు ఎక్కడైనా అగ్రికల్చర్ దగ్గర వెళ్ళి మీరు ఫింగర్ ప్రింట్ వేసి ఉంటారు కదా స్టేటస్ అనేది ఇక్కడ అలా కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు చూడండి యాక్సెప్ట్ అయింది ఎంతమంది ఇక్కడ రిజెక్ట్ అయినవి ఫార్టీ సిక్స్ మెంబర్సు పెండింగ్ అయితే ఏం లేవు ఇలాగ మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైతే యాక్సెప్ట్ అయ్యో వాళ్ళ నేమ్స్ అవి కింద డిస్ప్లే అవుతాయి అలానే కొద్ది కిందకి వెళ్తే ఎవరి అయితే రిజెక్ట్ అయ్యాయో వాళ్ళ నేమ్స్ అనేవన్నీ ఇక్కడ చూపిస్తాయి చూస్తారు కదా అలానే మీ అన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు ఇలా మీరు మీ డీటెయిల్స్ అనేవి మీ విలేజ్ వైజ్గా ఈజీగా అయితే చెక్ చేసుకొని ఇలా అయితే చూసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలానే పీఎం కిసాన్లో మీకు ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే కూడా ఆల్రెడీ నేను అయితే ఒక వీడియో చేశాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియో చేశాను అది కూడా ఐ కార్డులు అయితే ఇస్తాను చూసి కూడా మీరు బ్యాంక్ డీటెయిల్స్ మొబైల్ నెంబరు అన్నీ అయితే కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా చేంజ్ చేసుకోండి అలానే ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టండి ఇక్కడ చూడండి టోటల్ లిస్ట్ ఆఫ్ బెనిఫిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ ఫస్ట్ అది పెట్టాను క్లిక్ చేస్తే లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అయితే మీకు మిక్సింగ్ అయితే వస్తుంది మీకు లేదు ఎవరైతే అమౌంట్ పర్లేదో పడ్నాలు రెండు మిక్సింగ్ అయితే వస్తాయి నేమ్స్ అనేది అందుకనే మీరు ఇక్కడ బెనిఫిరీ లిస్ట్ మీద పెట్టుకుంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ అయితే అమౌంట్ పడిన వాళ్ళకి థర్డ్ ఆప్షన్ అయితే అమౌంట్ వాళ్ళ ఈజీగా అయితే ఇలా అయితే తెలుసుకోవచ్చు మీరు అలానే చాలామంది అయితే కరక్షన్ కూడా చేసుకునే వాళ్ళకైతే చాలామందికి అయితే చేంజ్ అయ్యాయి ఒకసారి మీరు బెనిఫిరీ స్టేటస్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి చాలామంది కరెక్షన్ అయితే చేంజ్ అయిందో లేదో ఇప్పుడు పిఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది చూడండి పీఎం అని కొడితే ఓపెన్ అయిన ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు బెనిఫిట్ స్టేటస్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి ఇక్కడ బెనిఫిట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ స్టేటస్ అనేది మారిందా లేదా కూడా చూసుకోండి ఒకసారి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అన్నా ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అన్న మీ మొబైల్ నెంబర్ అన్న ఏదన్నా ఇచ్చి కూడా మీరు ఎంటర్ చేయండి గట్టే టైం మీద క్లిక్ చేయండి చాలామంది అయితే చేంజ్ అయ్యాయి డీటెయిల్స్ అనేది కూడా మీరు ఇంకా ఎవరైనా కరెక్షన్ చేసుకుంటే వెళ్ళి కరెక్షన్ చేసుకోండి అలానే కిసాన్ కార్డు కూడా ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే వెళ్ళి కూడా అప్లై చేసుకోండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకో ఫామ్ దగ్గర కూడా ఇంకా అయితే అలానే మీకు ఒకసారి ఎవరికైతే యాక్సెప్ట్ అయ్యాయో మీరు ఒకసారి బెనిఫిట్ లిస్ట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి మీ నేమ్స్ అయితే వచ్చి ఉంటాయి ఇక్కడ మీ విలేజ్ ఏమైనా కొట్టామంటే మీ అక్కడ ఆన్లైన్లో ఇక్కడ ఎంతమంది చూపించాను కదా వీడియోలో అయితే మీకు ఎవరైతే యాక్సెప్ట్ అయ్యాయో ఇక్కడ మీ బెనిఫిట్ లిస్ట్లో అయితే కూడా మీ నేమ్స్ అనేవి ఉంటాయి మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీ స్టేటు ఇవన్నీ ఇచ్చేసి కూడా ఇంతమంది ప్రీవియస్ ఇక్కడ నేను చెక్ చేసాను కదా ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళవైతే యాక్సెప్ట్ అయ్యాయో వాళ్ళవి బెనిఫిట్ లిస్ట్లు అయితే వచ్చేస్తాయి వాళ్ళవి కాబట్టి ఇక్కడ మీ డిస్టిక్ ఇవన్నీ చెక్ చేసుకొని కూడా గట్ రిపోర్ట్ మీద కూడా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ సబ్ డిస్టిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీ నేమ్ అనేది బెనిఫిట్ లిస్ట్లో అయితే కనిపిస్తుంది మీకు అమౌంట్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే అమౌంట్ అయితే ఈ మంత్ ఎండింగ్లో అయితే మీకు పడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్